మంచి స్క్రీన్ ప్లే ఎక్కడ బోర్ కొట్టకుండా ఏమిటి అది కాని ఒక ఫీలింగ్ ఉన్న రాలేదు ఫస్ట్ హాఫ్ చాలా న్యాచురల్ గా జరిగింది సెకండ్ హాఫ్ ఇంకా దీనికి ఎంతసేపు లాగుతారు ఎంతసేపు చూపిస్తారు ఏ రకంగా దీనికి సెకండ్ హాఫ్ ఇంట్రెస్ట్ సస్టైన్ చేస్తారు అనుకున్న సమయంలో సెకండ్ హాఫ్ చాలా ఇదిగా అంటే ఎక్కడ కూడా అసలు ఏమిటిది అన్న ఫీలింగ్ లేకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తే ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అలా మౌంట్ అప్ చేస్తూ తీసుకెళ్ళాడు సినిమా సైడ్ లో చాలా సీరియస్ ఇష్యూ తీసుకున్నా దాన్ని ఎంటర్టైనింగ్ గా అందరికీ అర్థం అయ్యేలా చేయడం అనేది అంత ఈజీ కాదు కానీ చాలా ఈజీగా అది ఈ పిక్చర్ లో చేశారు డైరెక్టర్ Read the script to have found a detailed script. Put in a lot of time on the script. The many layers in the script. మనతరు సినిమా గర్వంగా చెప్పుకోవాల్సిన సినిమా యూనిక్ అండ్ బోల్డ్ స్టెప్ అనుకోవచ్చు అలానే ఒక ఆర్ట్సీ ఫామ్ లాగా మన ఆల్మోస్ట్ థ్రిల్లర్ మోడ్ లో ఉన్న సినిమా ఇది ఎంత నేచురల్ గా తీసారంటే లాంగ్ టైమ్ ఐ హావ్ సీన్ ఎ రియల్లీ గుడ్ ఫిల్మ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ థింగ్స్ దట్ ఐఓటీ హస్ బీన్ ఏబుల్ టు డు విత్ దిస్ ఫిల్మ్ ఇస్ వైల్ డీలింగ్ విత్ సచ్ ఎ సెన్సిటివ్ సబ్జెక్ట్ మ్యాటర్ హిస్ ఆల్సో బీన్ ఏబుల్ టు ఎంటర్టైన్ us చాలా డిఫికల్ట్ పాయింట్ ట్యాకిల్ చేయడానికి సినిమా చాలా సీనియర్ మనసులోంచి నిజాయితీగా వచ్చిన సినిమా కొంతమంది బ్లైండ్ పీపుల్ని గ్యాదర్ చేసి వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళలో కూడా మంచి యాక్టింగ్ టాలెంట్ ఉందని నిరూపించి This movie can be very sensitizing to the bureaucrats, young bureaucrats, but it can sensitize the public opinion. Regular cinema lo chusi chusi bore kotti ee love story lo uddura babu anukune rojullo minugurulu ane cinema ni chusam samajallo manchi cinemalu levu chatta cinemalu ostunnayi chaala insensitive ga untunnayi manava viluvani digajarchi vestunnayi మానవీయతను దెబ్బతీస్తున్నాయి ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం కానీ మానవీయ విలువలకి ప్రతీకగా ఈరోజు మిణుగురులు చూస్తే మా పాత అనుభవాలు